ఈ వీడియోలో మనం వైఫై రిపీటర్ని ఎలా సెటప్ చేయాలనేది చూద్దాం. ఇది చాలా చోట్ల డూప్లెక్స్ బిల్డింగ్స్ ఉన్న దగ్గర, ఏదైనా హాస్టల్స్లో కానీ, ఎక్కడైనా 2-3 ఫ్లోర్స్ ఉన్న దగ్గర ఒకటే కనెక్షన్ ఉండి ఈ రిపీటర్స్ ద్వారా మనం వైఫై సిగ్నల్ని ఒకదాని నుంచి ఒకదానికి కనెక్ట్ చేసుకుంటా, షేర్ చేసుకుంటా వైఫైని అయితే మనం మంచి స్పీడ్లో యాక్సెస్ చేసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ రూటర్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనం 10 రిపీటర్ పెట్టాము. ఈ రిపీటర్కి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మెయిన్ వైఫై సిగ్నల్ని కనెక్ట్ చేయడం చూద్దాం. చూడండి, ఇందులో మనకి ఒక పాయింటే కనిపిస్తుంది. ఫస్ట్ అయితే ఈ 10 వైఫై ఆన్ చేయగానే మనకి 10 అని సిగ్నల్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత పాస్వర్డ్ సెట్ చేసుకుంటుంది. వైఫై నేము వచ్చేసి మీకు నచ్చిన నేమ్ ఇచ్చేసుకోండి. కింద ఉన్నది సేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ భరత్ వైఫై అని ఉంది, భరత్ వైఫై అని పెట్టుకోవచ్చు, భరత్ అని పెట్టుకోవచ్చు. నేమ్ ఇచ్చేసిన తర్వాత దాన్ని సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత డివైస్ ఒక 20 సెకండ్స్లో రీబూట్ అవుతుంది. రీబూట్ అయిన తర్వాత మళ్ళీ మనకి కొత్తగా మనం క్రియేట్ చేసిన భరత్ అనే వైఫైకి నేను కనెక్ట్ చేసేసాను. కనెక్ట్ అయిన తర్వాత నో ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది దీంట్లో. దాని డిఫాల్ట్ ఐపీ అడ్రస్ వచ్చేసి 192.168.0.1. ఇది ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చేస్తే, వైఫై సెట్టింగ్స్లోకి వచ్చి యూనివర్సల్ రిపీటర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయగానే ఇక్కడ తిరుగుతుంది చూడండి. తిరిగిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న వైఫై సిగ్నల్స్ అన్నీ క్యాచ్ చేసి మనకి ఇస్తుంది. నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వైఫై సిగ్నల్ భరత్ వైఫై అనేదాన్ని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకుని దాని పాస్వర్డ్ ఇచ్చేసాను. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత రీబూట్ అవుతుంది. రీబూట్ అయిన తర్వాత మనకి నెట్ ఎలా వస్తుందో చూద్దాం. మళ్ళీ సేమ్ ఆ సిగ్నల్ కనెక్ట్ అయిపోండి. డివైస్ అయితే కనెక్ట్ అయింది. స్పీడ్ చూద్దాం. ఇది మెయిన్ డివైజే 20 MBPS మించి రావట్లేదండి. ఇది దానికి సబ్ అవుతుంది కాబట్టి. అదేవిధంగా ఒక డివైస్ నుంచి ఒక డివైజ్కి ఇక్కడ ఇంకో డీ లింక్ రిపీటర్ కూడా ఉంది. ఫస్ట్ ఇది ఇంకో 10 డివైస్, దీన్ని కూడా మనం సెటప్ చేసేద్దాం. దీనికి హోమ్ అని ఇచ్చేసాను. కావాలంటే మనం ఇంకో SSID కూడా క్రియేట్ చేసుకోవచ్చు. SSID అంటే సిగ్నల్, మనకు వచ్చే వైఫై సిగ్నల్. దీన్ని హోమ్ అని సేవ్ చేసేసాను. మళ్ళీ డీ లింక్ కూడా కనెక్ట్ అవుతున్నాను. డీ లింక్కి కనెక్ట్ అయ్యి డీ లింక్ నుంచి హోమ్ అనే డివైజ్కి మళ్ళీ కనెక్ట్ చేసుకున్నాను. ఇది డీ లింక్ రూటర్ వచ్చేసి IP ఎంటర్ చేసేసాను. యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసి అడ్మిన్. రిపీటర్ సెలెక్ట్ చేసుకోవాలి. రిపీటర్ సెలెక్ట్ చేసుకున్న హోమ్ అని చేయొచ్చు, లేదంటే హోమ్ అండర్స్కోర్ మనం ఐడెంటిఫై చేయడం కోసం హోమ్ అండర్స్కోర్2 అని ఇస్తున్నాను నేను. కిందకు వచ్చేసిన తర్వాత సైట్ సర్వే అని చేస్తే మనకి ఇక్కడ వీడియోలో ఐడెంటిఫై చేయడం కోసం నేను ఇట్లా ఇస్తున్నాను. సేమ్ ఇస్తే ఏంటంటే మనకి మన మొబైల్ ఆటోమేటిక్గా ఏ సిగ్నల్ స్ట్రెంత్ బాగుంటే దానికి కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇట్లా ఏదైనా డూప్లెక్స్ హౌస్ ఉంటే కనుక గ్రౌండ్ ఫ్లోర్లో నెట్ ఉండి ఫస్ట్ ఫ్లోర్లోకి సిగ్నల్ సరిగా రాకపోయినా ఇలా ఒక డివైస్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఏ సిగ్నల్ స్ట్రెంత్ బాగుందో అది ఫస్ట్ వచ్చేసింది. ఫస్ట్ ఉన్నది బాగున్నట్టు మనకి. దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని అప్లై చేసేసాను. కింద సేవ్ అండ్ అప్లై కొడితే ఈ డీలింక్ డివైస్ కూడా ఇంకో 10 ప్రీవియస్ డివైస్కి కనెక్ట్ అయిపోతుంది. రీబూట్ అయిన తర్వాత మనకి నెట్ అయితే వచ్చేసింది. ఇది 10 రిపీటర్ అనుకుంటున్నా మనం అమెజాన్లో
ఈ డివైజెస్ చాలా రకాలు ఉంటాయండి, మనకి ఏది నచ్చితే. నేను వాడింది వచ్చేసి ఇది 949 రూపీస్. ఇది ఇలా వాల్ మౌంట్కి వాళ్ళు సాకెట్లో పెట్టుకునే విధంగా కూడా డివైజెస్ ఉంటాయి. టెండా అనే బ్రాండే కాదు, చాలా బ్రాండ్స్ ఉంటాయి. ఏ బ్రాండ్ అయినా తీసుకుని ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.